హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఒక కొత్త పర్సన్ను మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మా చిన్నమామయ్య వాళ్ళ కోడలు అన్నమాట. మా చిన్నమామయ్య వాళ్ళ కోడలు కాదు ఫ్రెండ్స్, ఇంకా పాలు వాళ్ళు అంటారు కదా, వాళ్ళ కోడలు అన్నమాట. మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఆయ్ చెప్పక్క నేను ఇట్లా వీడియోలు తీస్తున్నానని చెప్పాను, అదే ఇక్కడ ఆయ్ అనేది చెప్తూ ఉంది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళైతే ఇక్కడ ఉండరు, వేరే ఊర్లో ఉంటారనమాట. ఇలా ఫంక్షన్స్ ఏవైనా అయినప్పుడు వస్తూ ఉంటుంది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయింది. నేను షాప్లోకి వస్తున్నాను అనమాట. తను అక్కడికి రోడ్డుపైనకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. తను వెళ్ళిపోయిన తర్వాత నేను షాప్కి వచ్చాను. మీకు అందరికీ తెలిసిందే కదా, షాప్కు వచ్చిన తర్వాత ఇలా ఇదంతా ఊడవడం చేసి బయట మిషన్ అనేది పెడతాను. ఇలా బయట ఎందుకు స్టిచ్చింగ్ చేస్తానని మీరు అందరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. మాకు లోపల ప్లేస్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు చూపించడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం మిషన్ అనేది బయట పెడతాను. మళ్ళీ దాంతోపాటు బయట ఎవరైనా ఒకరు తిరుగుతూ ఉంటారన్నమాట. కొంచెం టైం పాస్ అనేది అవుతూ ఉంటుంది. నేను మార్నింగ్ అన్నీ వచ్చిన తర్వాత ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత లోపల మొత్తం ఊడ్చేస్తాను ఫ్రెండ్స్. ఊడ్చిన తర్వాత బ్లౌజులు అనేవి కటింగ్ చేసుకుంటాను. ఇలా ఎందుకు చేస్తానంటే, నేను అన్నీ ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని ఆలోచించుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా దసరా వచ్చిందంటే టైమింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. మీకు అందరికీ తెలిసిందే కదా, నాకు ఖాళీ టైం అనేది దొరకదు. అందుకోసం ఇలా టైం అనేది సెట్ చేసి పెట్టుకుంటానన్నమాట. అయితే ఇప్పుడు లోపల నుంచి అయితే మిషన్ బయట పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ మిషన్ అనేది చాలా చాలా బరువు ఉంటుంది. అందుకోసం పైన గడ్డ అనేది తీసేసి మళ్ళీ పెడతానమాట. ఇప్పుడు ఆ గడ్డ అనేది తీసుకొచ్చి దానిపైన పెట్టిన తర్వాత లోపల మొత్తం నీట్గా ఊడ్చి బయట ఊడ్చుకొస్తాను. నేను సాయంత్రం వెళ్ళేటప్పుడు చాలా అలసిపోతాను కాబట్టి ఎక్కడ అక్కడ పాడేసి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవన్నీ సర్దడానికి అవ్వదు. మార్నింగ్ వచ్చిన తర్వాత కొంచెం హెల్దీగా ఉంటాను కాబట్టి అవన్నీ ఎక్కడక్కడ సర్దుకొని ఊడవడం, దీపం పెట్టడం అంతా చేసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకొని ఈరోజు ఇన్ని కుట్టాలని మార్నింగ్ కట్ చేసి పెట్టుకుంటాను. ఎన్నైతే కట్ చేసుకుంటానో అన్నీ కుట్టడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకరు తెస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు అర్జెంటుగా కుట్టమని చెప్తూ ఉంటారన్నమాట. టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. అందుకోసం నేను ఎప్పుడు అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలనే ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళ ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. చెత్తకుండి అంటారు కదా, అలానే ఉంటుందన్నమాట. ఇవన్నీ బ్యాగులు, కవర్స్ ఇవన్నీ సర్దుకోలేక ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. కానీ మనం అందరం కష్టపడేది పుట్టకుటికే కదా, అందుకోసం తప్పదు కదా, కష్టమైనా సరే భరించాలి. అలాగే చేస్తూ ఉంటాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా లోపల నుంచి అన్నీ సర్దుకొని మొత్తం ఊడ్చుకొస్తున్నాను అన్నమాట. ఇదంతా ఊడ్చిన తర్వాత బయట ఊడ్చేస్తాను. ఇంతకుముందు మిషన్ పెట్టే దగ్గర మాత్రమే ఊడ్చి లోపల ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి ఊడ్చేస్తే అయిపోతుందని అలా ఊడుస్తూ ఉంటాను. ఇప్పుడైతే దీపం పెట్టడం లేదు కాబట్టి ఈరోజు దీపం పెట్టడం లేదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీపం అనేది పెడతాను ఇలా ఊడ్చిన తర్వాత. నేను పూజ చేసిన రోజు మాత్రం తొందరగా ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి మొత్తం ఇంట్లో పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్ దగ్గరికి వచ్చి ఊడ్చి అంతా కడిగి ముగ్గులు అవి పెట్టి దీపం పెట్టి ఇంటికి వెళ్ళి వంట అది చేసి
మళ్ళీ టీ అది తాగిన తర్వాత టిఫిన్ చేసి షాప్లోకి వస్తాను ఫ్రెండ్స్. కానీ ఈ మధ్య అస్సలు వీలు కావడం లేదు అలా రావడానికి, అందుకోసం టైంకే వచ్చి ఇలా ఊడ్చుకోవడం ఇదంతా చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:00 అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది షాప్లోకి రావడం, ఎందుకంటే నేను మీకు అందరికీ తెలిసిందే కదా ఇంట్లో నిన్న బట్టలు అవన్నీ పిండడం వల్ల చాలా అలసిపోయినట్టు అనిపించింది అన్నమాట. దాంతోపాటు మా యారల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు తిని తను వెళ్ళేటప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళడం అంత బాగుండదు కదా ఫ్రెండ్స్, అందుకోసం అలా చేశాను. అయితే ఈ బ్లౌజులన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇవైతే ఈరోజు కుట్టడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డేస్ అయిపోతుంది, నా టైం లిమిట్ అనేది చేంజ్ అయిపోయిందన్నమాట. అలా చేంజ్ కానివ్వద్దు, ఖచ్చితంగా ఈరోజు చేయవలసిన పని ఈరోజే చేసేయాలి అన్న ఒపీనియన్తో ఉంటాను. అదే అలవాటు అయిపోయిందన్నమాట నాకు. రోజు ఒక 5-6 బ్లౌజులు అయితే ఖచ్చితంగా కుడతాను ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చిన తర్వాత కటింగ్ చేసుకొని కూర్చున్నానంటే ఒక 3 బ్లౌజెస్ కుట్టిన తర్వాత లంచ్కి వెళ్తాను. వెళ్ళి మళ్ళీ సాయంత్రం లంచ్ చేసి వచ్చిన తర్వాత ఒక 3 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాను. మధ్యలో ఎవరైనా కస్టమర్లు వస్తే మాత్రం కొంచెం లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరో ఒకరు స్టిక్కర్స్కో దేనికో ఒక దానికి వస్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో చాలామంది పొలం దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఎవరు రావడం లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ సాయంత్రమే ఎక్కువగా వస్తున్నారన్నమాట. అందులోనూ నేను షాపు ఎక్కువగా తీయడం లేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఈరోజు అయితే చాలామంది అడిగారనమాట, నువ్వు షాప్ సరిగ్గా తీయడం లేదక్క, ఎందుకు తీయడం లేదు, స్టిక్కర్స్ అవి అయిపోతే తీసుకోవడానికి కష్టం అవుతుంది అని అంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే మా సైడ్ అయితే ఇలా షాప్ అయితే లేదు ఫ్రెండ్స్, నాదే ఉందన్నమాట. రోడ్డు పైన ఉన్నాయి, కాకపోతే ఇక్కడ చాలామంది ఉన్నారన్నమాట ఇక్కడ సైడే. ఇలా చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు, నేను కాస్ట్ అయితే చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎవరైనా వీడియో చూస్తే వేరే అపార్థం చేసుకుంటారు కదా, ఇలా కూలి పని అలా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే, మనలాంటి వాళ్ళైతే అన్నీ ఎక్కువగా తెచ్చుకొని ఎప్పటికప్పుడు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు అలా కాదు, ఏదైనా ఊరికి వెళ్ళాలంటే అప్పుడే తీసుకొని వెళ్ళడం, ఏదైనా బర్త్డే ఏదైనా అయ్యిందంటే మార్నింగే శారీ తీసుకోవడం, కుట్టించుకోవడం, సాయంత్రం బర్త్డే చేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట. అలా చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. నేను ఎందుకంటే వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా ఎప్పుడు బ్లౌజులు అప్పుడే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. లేకపోతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు బ్లౌజులు అనేటివి కావాలని సతాయిస్తూ ఉంటారు. మెయిన్ ప్రాబ్లం అదన్నమాట. కష్టమైనా సరే కుట్టిస్తాను కాబట్టి చాలామంది నా దగ్గరికే వస్తారు. ఒకవేళ నేను లేకపోతే మాత్రం ఇంటి చుట్టూ తిరిగి తిరిగి మా అత్తయ్యని మా ఇంట్లో వాళ్ళను సతాయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలానే ఉంటుంది. నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే అయితే బాయ్.